హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణాస్ వరల్డ్ ఈరోజైతే ఈ వీడియోలో నేను మీతో నా వీకెండ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ మేమైతే వాకింగ్కి వెళ్ళాము నియర్ బై ప్లేస్ ఇలాగా వాకింగ్ స్పేస్ లాగా ఉంటుంది బాగుంటుంది వన్ అవర్ వాకింగ్ చేస్తాము ఇలాగా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసము నేను వచ్చిన వెంటనే బియ్యం అలాగే పెసరపప్పు నానబెట్టాను ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు అదే కప్తో ఫైవ్ కప్స్ వాటర్ వేసేసి నానబెట్టాను ఇప్పుడైతే మార్నింగ్ కాఫీ టీ లాగా ఏం తాగట్లేదు సో లెమన్ అండ్ హనీ వాటర్ మా హస్బెండ్కి నేనైతే గ్రీన్ టీ తాగుతున్నాను జస్ట్ ఒక హాఫ్ లెమన్ స్క్వీస్ చేసుకొని అందులో హనీ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత నేనైతే ఇలాగా టీ గ్రీన్ టీ ఉంటుంది కదా అది తాగుతున్నాను జస్ట్ వేడి నీళ్ళు వేసేసి కొంచెం కలిపేసి తాగేయడం అంతే ఈ లెమన్ అండ్ హనీ అయితే టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ రోజు పూజ మా హస్బెండ్ చేశారు ఎవరికి కుదిరితే వాళ్ళం చేస్తాము మార్నింగ్ ఆర్ ఈవినింగ్ డేలో అయితే చేస్తాం ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎవరికి కుదిరితే వాళ్ళం చేస్తాము నెక్స్ట్ అయితే అది ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను దీనిలోకి అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మిరియాలు దంచి పెట్టుకున్నాను నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర అలాగే మనం దంచిపెట్టుకున్న మిరియాలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు డైరెక్ట్గా అయినా వేసేయచ్చు ఇప్పుడు అందులోనే కొంచెం అల్లము అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు కొంచెం యాడ్ చేశాను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అంతే ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చాయి చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ తాలింపుని అయితే వేసేయడం అంతే క్విక్గా అయిపోతుంది దీన్ని నెయ్యితో తినేయచ్చు నేనైతే ఈరోజు క్విక్ చట్నీ రెసిపీ కూడా చూపిస్తాను పప్పుల పొడి ఉంటుంది కదా పప్పుల పొడిలో టమాటో చట్నీ కొంచెం కలిపేస్తే ఇది చట్నీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పొంగల్కైనా ఇడ్లీకి దోశకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే వాషింగ్కి బట్టలు వేస్తున్నాను నేను ఇది వాషింగ్ మనం ఎప్పుడూ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి చాలామంది క్విక్ థర్టీ పెడతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి మిషన్ త్వరగా పాడైపోతుంది అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే నేను టమాటో ఉప్పు చేయబోతున్నాను దానికోసమైతే టమాటోస్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పసుపు కొంచెం వేసేసి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అలాగే మనం వాషింగ్ చేసిన బట్టలు వచ్చేసాయి ఇలా ఉంటుంది మాదైతే బట్టలు ఆరేసేది ఇలా స్టెప్ వైజ్గా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే అన్ని బట్టలు చక్కగా ఎండ కారిపోతాయి మనం వాషింగ్ మిషన్ అయిపోయిన వెంటనే ఎప్పుడు క్లోజ్ చేయకూడదు దాన్ని ఓపెన్ పెట్టాలి ఎందుకంటే అక్కడ తడిలాగా ఉంది కదా అది స్మెల్ వచ్చేస్తుంది అలా కొంచెం ఆరిన తర్వాత మనం డోర్ వేసేయచ్చు ఇదైతే చిన్న కిచెన్ టిప్పు నార్మల్గా మనము పప్పు కానీ రైస్ కానీ అలాగ కుక్కర్ పెట్టినప్పుడు మనకి విజిల్ వచ్చేటప్పుడు వాటర్ డ్రాప్స్ లాగా మనకి పొయ్యి అంతా చిందిపోతుంది కదా అలా కాకుండా ఇలా టిష్యూ కనుక పెట్టామంటే మనకి నీట్గా దానికే అతుక్కుంటుంది పొయ్యి అనేది నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే పప్పుకి త్రీ విజిల్స్ పెట్టుకున్నాను సారీ ఫోర్ విజిల్స్ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను అంతే క్విక్గా చేసుకుంటాను ఇది సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం కారం ఏమైనా తక్కువైందనిపిస్తే పచ్చిమిర్చిది వేసేసుకోవచ్చు అలాగే లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసేయడం అంతే ఇది చాలా క్విక్ రెసిపీ నెక్స్ట్ అయితే నాకు ఈరోజు ఏదైనా పచ్చడి తినాలనిపించింది సో చింతకాయ తుక్కు అంటారు కదా దాన్ని ఇలాగా చిన్న రోల్ ఉంది ఇంట్లో దాంట్లో అయితే దంచేశాను జస్ట్ పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్రని ఫ్రై చేసి దాన్ని దంచేసుకోవడమే ఈరోజైతే లంచ్ ఇలాగా చింతకాయ పచ్చడితో అయితే తింటున్నాను అలాగే పప్పు చేసుకున్నాను కదా అది అది కూడా తినేసాను ఇలా అయితే లంచ్ ఫినిష్ అయిపోయింది క్విక్గా నెక్స్ట్ ఈవినింగ్ అయితే నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇది వీక్లీ త్రీ టైమ్స్ అయితే తాగుతాము సో క్యారెట్ బీట్రూట్ అందులో హనీ వేసుకు కొంచెం లెమన్ స్క్విష్ చేసుకొని అయితే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి అంతే ఇది చాలా హెల్దీ అలాగే మనకి స్కిన్ వైట్నింగ్ కూడా యూజ్ అవుతుంది ఈ జ్యూస్ హోప్ ఈ వీడియోలో చూపించిన కంటెంట్ మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో